ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య ఆరవ గురువారము నాకు భూమికి నడుమ ఉన్న ఒడంబడికకు గుర్తుగా మేఘములలో ధనస్సును ఉంచుచున్నాను మొదటి పట్టణము ఆదికాండము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదమూడవ వచనం వరకు మొదటి పట్టణము ఆదికాండము తొమ్మిదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పద్మూడవ వచనం వరకు దేవుడు నోవాను అతని కుమారులను దీవించి పిల్లలతో పాపలతో పెంపొంది భూమి అందంతటా వ్యాపింపుడు క్రూర జంతువులకు ఆకాశమున విహరించు పక్షులకు భూమి మీద నడయాడు ప్రతి ప్రాణికి సముద్రమున సంచరించు చేపలకు మీరన్నచో బెదరు పుట్టును వాణిని మీ వశము చేసి తిని భూమి మీద తిరుగుచున్న ప్రతి ప్రాణి మీకు ఆహారమగును చెట్టు చేమలు ఇచ్చినట్లే ఇప్పుడీ ప్రాణులను కూడా మీకు అప్పగించుచున్నాను నెత్తుటిలో ప్రాణముండును కనుక మీరు జంతువుల మాంసమును తినునప్పుడు వాని నెత్తురు మాత్రము ముట్టుకొనరాదు నెత్తురు ప్రాణముతో సమానము కావున నెత్తురు చిందించువారు జంతువులైనా నరులైనా నాకు జవాబుదారులు అగుదురు మనుషుని మరణమునకు మనుష్యునే బాధ్యునిగా చేసేదను దేవుడు తనను పోలిన వాణినిగా మానవుని సృజించెను అందుచే నరుని నెత్తురు చిందించిన వాని నెదుటని కూడా నరుడే నిందించును పిల్లా పాపలతో పెంపొందుడు అభివృద్ధి చెంది భూమండలమంతటిని ఆక్రమించుకొనుడు అనెను దేవుడు నోవాను అతని కుమారులను చూచి నేను మీతో మీ సంతతితో వడంబడిక చేసుకొనుచున్నాను ఓడ నుండి వెలుపలికి వచ్చి మీతో పాటు ఉన్న పక్షులు పశువులు క్రూర మృగములు మీ చెంతనున్న ప్రతి ప్రాణితో కూడా ఒడంబడిక చేసుకొనుచున్నాను మీతోను ఒడంబడిక చేసుకొనుచున్నాను మరలా ఇంకెప్పుడు ప్రాణులు జల ప్రళయమున సమసిపోవు భూమిని నాశనము చేయు నీటి ముప్పు తిరిగి ఏనాడునూ రాదు తరతరముల దాకా నాకు మీకు మీతో పాటున్న ఈ ప్రాణులకు నడుమ ఈ ఒడంబడికను గుర్తుగా ఉంచుచున్నాను నాకు భూమికి నడుమనున్న ఒడంబడికకు గుర్తుగా మేఘములో ధనస్సును ఉంచుచున్నాను ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము నుండి ముప్పై మూడవ వచనము వరకు యేసు శిష్యులతో కైసీరియా ఫిలిప్పు ప్రాంతమునకు వెళ్ళుచు మార్గమధ్యమున ప్రజలు నేను ఎవరిని చెప్పుకొనుచున్నారు అని వారిని అడిగెను అందుకు వారు కొందరు స్నాపగడుగు యోహాను అని మరికొందరు ఏలియా అని లేదా మరి ఒక ప్రవక్త అని చెప్పుకొనుచున్నారు అనిరి అప్పుడు యేసు మరి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అని వారిని ప్రశ్నింప పేతురు నీవు క్రీస్తువు అని ప్రత్యుత్తరమిచ్చెను అంతటా ఆయన తాను ఎవరైనది ఇతరులకు తెలుపరాదని వారిని ఆదేశించెను యేసు శిష్యులకు మనిషి కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే ప్రధానార్చకులచే ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి మూడవ దినమున ఉత్థానమొగుట అగత్యము అని ఉపదేశించి వారికి ఈ విషయములను తేట తెల్లము చేసెను అంతట పేతురు ఆయనను ప్రక్కకు తీసుకొని పోయి అట్లు పలుకరాదు అని వారింపసాగెను యేసు శిశుల వైపు తిరిగి పేతురును చూచి చీ పో సైతాను నీ భావములు మనుషులకు సంబంధించినవే కాని దేవునికి సంబంధించినవి కావు అనెను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగునుగాక